वेलकम टू एसपीआरटी फैमिली किचन मनम केक पैन वेसुकुने विप्पुड कुर्मी गुरिंची तेलुसुकुंदाम इदि मन इंट्लोने एला तयारु चेसुकोवालो मीकु नेनु चूपिस्तानंडि ओकसारी चूडंडि एला तयारु चेयालनेदि मुंदुगा मनम कोन्नि पालु तीसुकोनि आ पालुनि 50% वरकु मरिगेलागा चूसुकुंटू उंडालि इवि मरिगे लोपु मनम ఒక కప్ ఆఫ్ షుగర్ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకుంటాం. ఇది మరుగుతూ ఉంటుంది. ఇది మరిగే లోపు మనం గ్రైండ్ చేసుకొని ఒక కప్పు షుగర్ని గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుంటాం. ఇది మరిగిన తర్వాత స్టవ్ పట్టుకొని దించుకొని ఒక కప్పులో మనం కొద్దిగా ఒక స్పూను అంటే పెద్ద స్పూన్లో పాలు తీసుకొని ఈ కప్పులో వేసుకుంటాం. ఈ షుగర్ని అందులో యాడ్ చేసి బాగా గెలకొట్టాలి. బాగా ఎంత బాగా ఒక హాఫ్ కప్పు మాత్రం వేయాలి. మిగతా హాఫ్ కప్ నేను షుగరు వేరే ప్రాసెస్ ఉంది, దాని తర్వాత చెప్తాను. ఈ లోపు మనం ఒక హాఫ్ కప్ని మనం బాగా గెలకొట్టి ఒక దగ్గర చల్లారాలి. అంటే కొంచెం వేడిగా ఉండగానే ఈ ప్రాసెస్ చేయాలి. ఒక హాఫ్ కప్ మాత్రం ఖచ్చితంగా దీంట్లో కలపాలి. ఇది కలిపితే గట్టిగా అవుతుంది. మనం గట్టిగా అయ్యే వరకు దాన్ని అలా కలిపి మొత్తం ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇలా కలిపి పెట్టుకుంటే ఈ క్రీమ్ తయారవుతుంది. ఈ క్రీమ్ తయారవుతే ఈ క్రీమ్ని మనం వేరే క్రీమ్లో మిక్స్ చేస్తే మనకి ఈ విప్పుడు క్రీమ్ అనేది తయారైపోతుంది. చూడండి, ఒక హాఫ్ కప్ తయారైపోయింది. ఒక హాఫ్ కప్ తీస్తాం కదండి, దీన్ని మిక్స్ చేసుకొని పక్కనెట్టుకుందాం. పక్కనెట్టుకొని ఈ విప్పుడు క్రీమ్ని పిల్లలు ఎంతో బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. చూడండి, తయారైంది. ఈ మిల్క్తో మనం షుగర్ పౌడర్ని మిక్స్ చేసుకున్నది పక్కనెట్టుకుంటాం. వేరొక బౌల్లో బటర్ తీసుకుంటాం. ఈ బటర్ని కూడా బాగా మెత్తగా అయ్యేంతవరకు ముందు మనం బాగా బటర్ అంతా కూడా కొంచెం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి, దానివల్ల అలా గట్టిగా అవుతుంది. అది చూడండి, అలా మెత్తగా అయ్యేంతవరకు కూడా మనం బటర్ని బాగా కలపాలి. ఇలా కలుపుతూ ఉంటే బటరు బాగా మెత్తగా అవుతుంది. ఈ మిగిలిన హాఫ్ కప్ షుగర్ని కూడా ఈ బటర్లో వేసి మనం మిక్స్ చేయాలి. బటర్ను ముందు బాగా కలుపుకోవాలి, ఎందుకంటే బటర్ మళ్ళీ అది కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి. ముందు బటర్ని బాగా స్ప్రెడ్ చేయాలి. చేసిన తర్వాత మనం ఇందాక మనం మించు ఒక హాఫ్ కప్ ఉంచుకున్నాం కదా, హాఫ్ కప్ షుగర్ పౌడర్ని ఈ బటర్లో వేసి మిక్స్ చేయాలి. ఈ రెండింటి కాంబినేషన్లో మనకి విప్పుడు కేక్ తయారవుతుంది. దీంట్లో మనం కలర్స్ వేసుకుంటే ఆ కలర్స్ మనకి చాక్లెట్ కలర్స్ అని, పింక్ అని, ఎల్లో అని కలర్స్ ఉంటాయి, ఫుడ్ కలర్స్. ఆ కలర్స్ కలిపితే ఈ విప్పుడు క్రీమ్ మనకు కావలసిన కలర్లో తయారైపోతుంది. దీన్ని కేక్ పై వేసి చాలా ఎంతో అందంగా డెకరేట్ చేసి మనకి సేల్ చేస్తుంటారు. ఆ విప్పుడు క్రీమ్ మనం ఇంట్లో తయారు చేసుకొని మనమే కేక్ తయారు చేసుకునే ప్రాసెస్ కూడా నేను తర్వాత పెడతాను. ముందు విప్పుడు క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ బటర్ పంచదార మిక్స్ చేసుకున్న క్రీమ్ని పక్కన పెట్టుకొని ఇంతకుముందు మనం తయారు చేసుకున్న మిల్క్లో ఇది ఫుల్ కప్ అంటే హాఫ్ కప్ని మొత్తం వేసేస్తున్నాం. ఈ బటర్లో బాగా కలిపేస్తాము. ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్నాం కదా మిల్క్లో ఒక హాఫ్ కప్పు. ఈ రెండింటినీ కూడా ఒక దగ్గరికి చేర్చి బాగా గెలకొడితే మనకి విప్పుడు క్రీమ్ తయారైపోతుంది. నేను ఓన్లీ స్పూన్తోనే చేస్తున్నాను. అలా కాకుండా మన దగ్గర మిక్సర్ అది ఉంటుంది, అది దాంతో చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఒకవేళ ఇది గట్టిగా మెత్తగా వచ్చింది అనుకోండి, లూజ్గా వచ్చింది అనుకో, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదు అలా లూజ్గా కావాలి అనుకుంటే బాగా గ్రైండ్ చేసి అది మిక్స్ చేసేస్తే మనకి విప్పుడు క్రీమ్ తయారైపోతుంది. ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు. దీన్ని మనం ఏదైనా కేక్ తయారు చేసి దాని మీద ఇలా విప్పుడు క్రీమ్ పూసి మన పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు, చాలా ఇష్టంగా. కానీ ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన పిల్లలకు ఒకసారి తయారు చేయండి. ఇది ఎలా తయారు చేయాలనేది మీకు పూర్తిగా అర్థం అయినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ తయారైపోయింది, ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలు. దీన్ని మనం ఖచ్చితంగా కేక్ మీద లేకపోతే మనం బ్రెడ్ కూడా తెచ్చుకుంటాం కదా, వాటిపైన కూడా పూసుకొని తింటే చాలా అందం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.